ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. నేటి పాఠ్యభాగం ప్రసంగి, దానికి ఉపోద్ఘాతం వినండి. ప్రసంగి గ్రంథ రచయిత సొలొమోను. ఈ రచయిత జీవితాన్ని కాల్చి వడబోసి చివరికి ఈ గ్రంథాన్ని రాశాడు. సామెతల గ్రంథం రాసింది సొలొమోనే. అయితే సామెతల గ్రంథానికి ప్రసంగి గ్రంథానికి ఎంతో తేడా కనిపిస్తోంది. సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞానం కనిపిస్తోంది, అయితే ప్రసంగి గ్రంథంలో అతని అవివేకం అజ్ఞానం బట్టబయలైంది. ప్రసంగి గ్రంథం సొలొమోను ఆత్మకథ, ఇందులో ఎంతో నాటకీయత కానవస్తోంది. ఈ సందర్భంలో తాను దేవునికి ఎంతో దూరమైపోయి ఉన్నాడు. ప్రసంగి ఈ గ్రంథ శీర్షిక. ప్రసంగి ఒక బోధకుడు, వేదాంతి, తాత్వికుడు. ఈ పుస్తకం ఎందుకోసం, ఏ ఉద్దేశ్యంతో రాయబడిందో ముందు మనం గ్రహించాలి. ఈ పుస్తకంలోని ప్రధానాంశమేది, దాన్ని మొదట గ్రహించాలి. ఈ గ్రంథంలోని ప్రత్యేకత ఇదే. ఈ రచయిత మనస్తత్వం విలక్షణమైనది. ఈ గ్రంథంలోని వేదాంతమంతా మానవుడి స్వంత ఆలోచనలు, విశ్లేషణాత్మకమైన తీర్మానాలు కానవస్తాయి. కొన్ని వచనాలలో మానవుడి తర్కం వినిపిస్తుంది. కొందరు నాస్తికులు ప్రసంగి గ్రంథాన్ని తమ వాదనలను సమర్థించుకోవడానికి వాడుకునే ప్రయత్నం చేయడం చాలా విడ్డూరమనిపిస్తుంది. నిర్దేవులకు, విమత వేదాంతులకు ఈ గ్రంథం ద్వారా కనువిప్పు కలగాలని దేవుని ఉద్దేశ్యం. ఈ గ్రంథాన్ని వారు వక్రీకరించి విపరీత భాష్యం చెప్పడం ఎంతైనా శోచనీయం. ఏదో వచనాన్ని ఎత్తి సందర్భం నుంచి తప్పించి వంకర అర్థం చెప్పటం అనర్థకం. దేవుడు లేకుండా మనిషి హాయిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజున కూడా అనేకులు చేస్తున్న పని ఇదే. సొలొమోను మహాజ్ఞాని. అతనికి ఆ జ్ఞానం దేవుడిచ్చిందే. లోకంలో ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి పరిశోధించాడు సొలొమోను. అంతా చూచిన తరువాత అంతా వృధా అనే తీర్మానానికి వచ్చాడు. అతడు మహాజ్ఞాని. అంతా వ్యర్థం అంటున్నాడు, అంతా శూన్యం, నిరర్ధకం. ఇహలోక జీవితంలో దేనివల్ల ఆత్మకు తృప్తి కలగదు, మనస్సుకు నెమ్మది అంటూ ఉండదు. యోబు అంతటి వాణ్ణి, అందరిచేత నీతిమంతుడు అనిపించుకున్నవాణ్ణి దేవుడు వేలుపెట్టి చూపి నీవు పాపివి అన్నాడు. అలాగే ప్రసంగి గ్రంథం మహాజ్ఞాని సొలొమోను రచన. అతడు దేవుని దృష్టిలో ఎంత అధమస్థుడో, పాపో తేటగా చూపబడింది. మానవ జ్ఞానులు, పట్టభద్రులు, మేధావులు ప్రసంగి గ్రంథంలో నేర్చుకోదగిన పాఠం ఇదే. నీవు ఎంత జ్ఞానివైనా, నీవు మానసికంగా ఎంత ప్రవీణుడివైనా, రక్షించబడని వాడివైతే దేవుని దృష్టిలో నీవు వ్యర్థుడివే, మూర్ఖుడివే. స్వనీతిపరాయణులకు ఈ గ్రంథం చెంపదెబ్బ. మానవుడు సేకరించిన జ్ఞానం, ఇహలోక విజ్ఞాన సమాచారం అంతా దేవుని దృష్టిలో ఎందుకూ కొరగాదు. ప్రసంగి గ్రంథం మనకు ఏమి నేర్పుతోందంటారు? క్రీస్తు లేకుండా ఏ మానవునికి ఆత్మతృప్తి లభించదు. లోకమంతా సంపాదించుకున్నా అది ఆత్మను తృప్తిపరచజాలదు. లోకములో అందరూ అవి ఇవి కావాలని వెంపర్లాడతారు, కాని అవన్నీ హృదయశాంతిని, తృప్తిని ప్రకల్పన చేయజాలవు. వస్తువాహనాలతో హృదయం తృప్తి చెందదు. పరమగీతములోని సందేశమిదే. లోకములో నుండి వైదొలగాలి, మన ప్రేమను క్రీస్తునందే నిలపాలి. యేసు ప్రేమ లోతెంతో మనము మానవ బుద్ధితో చూడలేము. ఈ గ్రంథంలో కీలక వచనం వ్యర్థం. ఈ మాట ఈ ప్రసంగి గ్రంథంలో 37 సార్లు వస్తుంది. సూర్యుని కింద అనే మాట 21 సార్లు వస్తుంది. లెక్కపెట్టి చూసుకోండి. నా హృదయంలో అనుకున్నాను అనే మాట పదే పదే వస్తుంది. మానవ హృదయాలోచనలను ఈ గ్రంథం తవ్విపోస్తుంది. మానవుడు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తాడు తన తెలివితేటలను ఏదో విధంగా వ్యక్తం చేయడానికి. ఎంతో కృషి చేస్తాడు. ఆకాశము కింద ఉన్నదంతా వ్యర్థం. ఎందులో తృప్తి కలుగుతుందా అని ప్రసంగి పలు ప్రయోగాలు చేశాడు. శాస్త్రీయ విజ్ఞానమా,
వేదాంతమా, సుఖభోగాల వస్తువాహన సమృద్ధిలోన, నిరాశావాదమా, అహంభావమా, మతమా, భాగ్యమా, నైతిక సాధనాల, ఎందులోనూ మన జీవితానికి గమ్యం కనిపించదు. చిట్ట చివరికి ప్రసంగి చేతులు వెల్లికల వేసి అంటున్నాడు, ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేసేటప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కాని చెడుదే కాని తీర్పులోకి తెస్తాడు. శ్రోతలు వింటున్నారా, సొలొమోను ప్రసంగి, బోధకుడు అంటే కోహెలెత్. సొలొమోను తన అవసాన దశలో ఈ గ్రంథం రాశాడు. క్రీస్తుపూర్వం 931 ప్రాంతంలో సొలొమోను రచించిన గ్రంథమిది. నిజమై యథార్థమై మానవీయమైన విలువలు ప్రసంగి వెతుకుతున్నాడు. లాభం వ్యర్థం, ఆకాశము క్రింద సూర్యుడి కింద గాలిని మూట కట్టడం, ఇలాంటి తలంపులు ఈ గ్రంథంలో అంతటా వినిపిస్తాయి. ప్రసంగి సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఉపదేశకుడు, బోధకుడు, గురువు. మొదటి రాజులు 11వ అధ్యాయంలో సొలొమోను ఆధ్యాత్మిక క్షీణదశను చూడవచ్చు. దేవుని దృష్టిలో అది చెడునడత. అతని భార్యలు అన్యురాండ్రు, వారిని సంతోషపెట్టడానికి ఆ విధంగా ప్రవర్తించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జాతినంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు సొలొమోను. చివరి రోజుల్లో ఏమిటి ఇలా చేశాడు? అసలు జీవితమంటే ఏమిటి? ఈ లోకంలో విలువలు ఎలాంటివి? ఇలాంటి జటిల సమస్యలు అవగాహన చేసుకోవడానికి ప్రసంగి ఒక ప్రత్యేకమైన ఆలోచనా ధోరణిని మనకు పరిచయం చేస్తుంది. తన అనుభవమంతా చిలికి చిలికి అందులో నుండి ఈ నవనీతాన్ని తీశాడు. జ్ఞాన సాహిత్యమిది. జ్ఞానం ప్రయోగశీలమై మనకు అదే భక్తి అవుతుంది. యోబు, సామెతల గ్రంథం, కొన్ని కీర్తనలు, తరువాత ఈ ప్రసంగి గ్రంథం జ్ఞాన సాహిత్యమే. పవిత్రమైన భావపరిణతిలో భక్తి ఎలా ప్రతిఫలిస్తుందో ప్రసంగి గ్రంథం మనకు తేట తెల్లం చేస్తోంది. గ్రీకు వేదాంతుల పోకడలు అవ్యక్తంగా ప్రసంగి గ్రంథంలో అడపాదడపా కానవస్తాయి. ప్రసంగి గ్రంథంలో దేవుడు తన సృష్టికి ఎంత అందాన్ని సంతరించాడో అడుగడుగునా ద్యోతకమవుతుంది. ప్రసంగి గ్రంథంలోని ఆత్మ విమర్శనా విధానం మనకెంతో ఆశ్చర్యం గొలుపుతుంది. ఈ గ్రంథ సారాంశమంతా 2 వచనాల్లో మనకు పరిచయం చేయబడింది. 1వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సమస్తము వ్యర్థమని ప్రసంగి పలుకుతున్నాడు. సమస్తము వ్యర్థమే. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సూర్యుని కింద నరులు పడే పాట్లు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమిటి? ఇది అసలైన ప్రశ్న. దేవుడు బయలుపరచందే మనకేమీ కనపడదు, వినపడదు. ఆధ్యాత్మిక విలువల నెరిగిన వారికి ఎంతో లాభం ఉంది. లోకమందు భోగభాగ్యాల వల్ల మనకేమి ప్రయోజనమూ ఉండదు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు. గాని ఆయన క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి ఆయన ప్రత్యేక జ్ఞానమిస్తాడు. సూర్యుని కింద ఉన్న జ్ఞానమే కాదు, సూర్యుని పైన ఉన్న పరలోక జ్ఞానం కూడా దేవుడు మనకిస్తాడు. ప్రసంగి ఆశావాది, నిరాశావాది కాడు. ప్రసంగి సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఈ గ్రంథం ఫలశ్రుతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి. దేవుడే మనందరికీ తీర్పరి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యువకుడా, నీ యువదశ యందు సంతోషపడు, నీ హృదయాన్ని సంతృప్తిగా తృప్తిగా ఉంచుకో. శ్రోతలు ఒకటి మాత్రం మరచిపోకండి,
బైబిలు ఆధారం లేని ఏ సిద్ధాంతాన్ని అంగీకరించవద్దు. ఎఫెసీ పత్రిక 4:14 మనము పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పుమార్గమునకు లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొనిపోయేటట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటూ అటూ కొట్టుకొనిపోతూ అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇదే సందేశం ప్రసంగి గ్రంథం మనకు బోధిస్తున్నది. యోహాను సువార్త 5:39 ప్రభు అన్నాడు, లేఖనములందు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. యోహాను సువార్త 14:6 మరో సందర్భంలో ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము. ప్రసంగి కూడా జీవిత విలువలు క్రీస్తునందే ఉన్నాయని చెప్పి మనల్ను సవాలు చేస్తుంది. ప్రసంగి ఈ లోకపు సుఖభోగాలతో ముఖం మొత్తిపోయి విసిగిపోయి ఇదంతా వ్యర్థమని చెప్పి దేవుని వైపునకు మన ధ్యానాన్ని మరల్చే ప్రయత్నం చేస్తుంది. సమకాలీన సమాజంలో భౌతిక ధన కనక వస్తువాహనాల మీద మోజు ఎక్కువైపోతున్నది. ప్రసంగి గ్రంథం అలాంటి వారికి గొప్ప కనువిప్పు కాగలదు. కొలసీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఇదే ప్రసంగి గ్రంథ సందేశ సారాంశం. ప్రసంగి గ్రంథంలోనే కాదు, పాత నిబంధన గ్రంథాలన్నిటిలో క్రీస్తు ప్రబోధాలే ప్రవచనప్రాయంగా ధ్వనిస్తాయి. మత్తయి సువార్త 5:17 ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములనైనా కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకోవద్దు. నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు. పౌలు దేవుడిచ్చే జ్ఞానాన్ని గురించి ప్రసంగి గ్రంథంలాగే మాట్లాడాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన మార్గములెంతో అగమ్యములు. పౌలు మరో సందర్భంలో ప్రసంగి గ్రంథ భాషే మాట్లాడాడు. క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. ఈ లోకజ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటాము. యేసుప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు, భూమి మీద మీకోసం ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీకోసం ధనం కూర్చుకోండి. నీ ధనమెక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది. ప్రసంగి గ్రంథం అదే మాట అంటోంది, నేను మహాసంపన్నుణ్ణి, నా దర్బారు వైభవోపేతమైనది, అదంతా వ్యర్థమని ఇప్పుడు తెలుసుకున్నాను. నా గర్వం గతించింది. సూర్యుడి కింద ఆకాశం కింద లాభకరమైనదేదీ లేదు. వాటన్నిటినీ చూస్తే నాకు అసహ్యమేస్తోంది. ఈ లోకం వల్ల నాకు ఆశాభంగమే మిగిలింది. జ్ఞానం తెలివి శక్తి అంతా వృధా. రోజులన్నీ శ్రమకరములు వ్యసనకరములు. నెమ్మది లేదు. కష్టార్జితంతో తృప్తి చెంది సుఖించు. అదే దేవుని చిత్తం. దేవుని దృష్టిలో మంచివాడివి అనిపించుకో, అది చాలు. గాలితో ప్రయాసపడి ఏమి ప్రయోజనం? గాలిని పట్టుకునే ప్రయత్నమంతా వృధా. నెమ్మది కలిగి ఉండు. గాలితో పోరాడడం వృధా ప్రయాస. రాజు భూమి విషయమై రైతుల విషయమై శ్రద్ధ పుచ్చుకోవాలి. డబ్బు మనిషిని తృప్తిపరచజాలదు. అధిక సంపద ఊరికే చూచుకోవడానికి మాత్రమే గాని అంతకు మించి ఎందుకు కొరగాదు. కష్టజీవి కలో గంజో ఇంత తాగి హాయిగా నిద్రపోతాడు. ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఆస్తిపరుడు తనకున్నదంతా దాచిపెట్టి నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. అవసాన దశలో అతని చేతిలో ఏమీ ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇదే విధి. ఆధ్యాత్మిక విలువలను మానవుడు అమలుపరచాలి.
వాటిని కోల్పోతే అంతా పోగొట్టుకున్నట్టే. మత్తయి సువార్త 22:37 నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 6:5 కూడా ఇదే మాట అన్నది. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ శక్తి గలవారై యెహోవాను ప్రేమించాలి. ఆధ్యాత్మిక విలువల్లో ఇది మొదటిది. పొరుగువారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. లేవ్యకాండం 19:18 కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 12:2 ఆత్మవరాలను గురించి ప్రస్తావించాడు. యోవేలు ప్రవచనం సర్వజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ రక్షించబడతారు. అపొస్తలుల కార్యములు 2:2 చెప్పబడింది. ఆ రోజు కడవరి వర్షం. దర్శనాలను గురించి ప్రసంగి ఏమన్నాడు? ప్రసంగి 5:3 విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం కలుగుతుంది. ఎక్కువ మాటలు పలికేవాడు బుద్ధిహీనుడవుతాడు. దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు అంటే నీకు వచ్చిన ప్రతి కళ దేవుని స్వరం అనుకోవద్దు. 1 కొరింథీ 14:29 పౌలు ఏమన్నాడు? ప్రవక్తలు 2 ముగ్గురు మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచించాలి. అయితే బోధకుడు దేవునికి విధేయుడై ఉండాలి. ఏది ఏమైనా సంఘ క్షేమాభివృద్ధి కలగడానికే సమస్త కార్యములు నిర్ణయించాలి. నీ మాటగాని క్రియగాని దేవుడిచ్చిన కృపావరమై ఉండాలి. దేవుని మహిమ కోసమై సంఘమంతా కలిసికట్టుగా పనిచేయాలి. ప్రసంగి గ్రంథంలోని ఆధ్యాత్మిక సందేశాన్ని మా శ్రోతలు గుర్తించాలి. ఈ జీవితంలో ఎట్టి ఆధ్యాత్మిక విలువలున్నాయి? ఆధ్యాత్మిక సమస్యలకు భౌతిక పరిష్కారాలు దొరకవు. కేవలం అది మానవ జ్ఞానమే అయితే అది ఎందుకు కొరగాదు. సుఖభోగలంపటత్వం ఆధ్యాత్మికంగా అరిష్టదాయకం. దెబ్బకు దెబ్బతీయటం ఆధ్యాత్మిక ఓటమి. లౌకిక తత్వం, మానవీయ వాదం ఆధ్యాత్మికమైనవి కావు. సృష్టిలో దేవుడు ఏర్పరచిన క్రమం ఉంది, దాన్ని మార్చగలనంటూ మానవుడు అనుకుంటే అది కేవలం మూర్ఖ చాపల్యమే. సృష్టి జీవులలో ఉన్న వైవిధ్యాన్ని, అసమానతను ఎవరు పోగొట్టగలరు, తొలగించగలరు? అణగద్రొక్కబడిన మనిషి ఉసురు దుర్భరమైంది. అంతకంటే చావు మేలనిపిస్తుంది. మత్సరం, కుళ్ళు అరిష్టదాయకమైన వైఖరులు. ఒంటరితనం భరించరానిది. సాంప్రదాయిక వారసత్వం, రాచరికం నిరర్ధకమైపోతుంది. నామకార్థ మతభక్తి కపట నాటకం. సుఖభోగపరాయణుల విలువలు అంతా హుళక్కి. జీవితమంతా కష్టపడి కష్టఫలాన్ని అలా చెత్తకుండీలో పడేసిపోయేవారు దౌర్భాగ్యులు. విలువలు లేని జీవితమంతా శూన్యమైపోతుంది. కొందరికి అన్ని ఉన్నా అనుభవించలేని దైన్యం ప్రాప్తిస్తుంది. అంతా వృధా అనిపిస్తుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడై మనిషి చచ్చిపోతాడు. జీవితం, మరణం, మంచి చెడుగు, వీటన్నిటిలో మనిషి నేర్చుకోదగిన నైతిక పాఠాలెన్నో ఉన్నాయి. జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకున్నవాడే అసలైన జ్ఞాని. రాజదర్బారులో వివేకంగా ప్రవర్తించాలి. కక్ష సాధింపు మనస్తత్వం అరిష్టదాయకం. చపల చిత్తునికి ఆపదలెక్కువ. దేవునికి విధేయుడివై దేవునికి భయపడి బ్రతుకు. వృద్ధాప్యము, మరణము ప్రతి మనిషికి తప్పనిసరి. యేసు శిష్యులకే జయం, దిగ్విజయం. ఇంతే సంగతులు అంటూ ప్రసంగి 12 గ్రంథాన్ని ముక్తసరిగా ముగించాడు. ఇందులోని 12 ఒక్కొక్క దానిలో ఒక మచ్చు తునకలాంటి వచనం మీ దృష్టికి తెస్తాము. గమనించండి. 1:10-11 పుట్టబోయేవారి జ్ఞాపకం ఆ తరువాత ఉండబోయేవానికి కలగదు. 2:23 మనిషి దినములన్నీ
శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రియందు కూడా వాని మనసుకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమైనది. ప్రసంగి 3:11. దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు. ప్రసంగి 4:9. ఒంటివాడై ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండడం మేలు. ప్రసంగి 5:5. నీవు మొక్కుకున్న దానిని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలు. ప్రసంగి 6:8. మనసు అడియాసలు కలిగి తిరుగులాడడం కన్నా ఎదట ఉన్న దానిని అనుభవించటం మేలు. ఇది వ్యర్థమే. 7:29. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడుగాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. 9:18. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. ప్రసంగి 10:20. నీ మనసునందైనా రాజును శపింపవద్దు. నీ పడకగదిలోనైనా ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఆకాశ పక్షులు సమాచారం చేరవేస్తాయి. ప్రసంగి 11:1. నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యి. చాలా దినములైన తరువాత అది నీకు కనబడుతుంది. 12:7. మన్నైనది వెనుకటి వలిని మరల భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకే పోతుంది. సోదరీ సోదరులారా, ఈ పాఠం ముగింపులో ఒక్క సంగతి గుర్తుంచుకోండి. మానవుడికి అన్నీ ఉన్నా అతడిలో శూన్యం ఉంది. ఆ శూన్యమును నింపగలవాడు యేసుక్రీస్తే. మరి దేనితోనూ ఆ శూన్యము నిండదు. ప్రసంగి అంతా శూన్యము వ్యర్థము అంటే అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 13:10 యేసుక్రీస్తు ప్రేమ లేకపోతే నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నేను వ్యర్థుణ్ణే అన్నాడు. ప్రసంగి గ్రంథం క్రైస్తవులకు ఆధ్యాత్మిక విలువలు నేర్పే గ్రంథం. అయితే ప్రియ సోదరుడా సోదరి, ఈ గ్రంథములో మరుగై ఉన్న యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? యేసునందలి ఆధ్యాత్మిక విలువలను దినదినమూ నీవు ప్రయోగాత్మకంగా అమలుపరుస్తున్నావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్.